Hello friends, welcome back to our channel. ఈరోజు మన వీడియోలో లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ గురించి తెలుసుకుందాం టీ ట్వంటీ ప్రపంచ కప్ రెండు వేల ఇరవై రెండులో తొలి పరాజయాన్ని చూసిన టీమిండియాకు గట్టి షాక్ తగిలింది స్టార్ వికెట్ కీపర్ దినేష్ కార్తీ వెన్ను గాయంతో జట్టుకు దూరమయ్యే పరిస్థితి నెలకొంది బంగ్లాదేశ్తో బుధవారం జరిగే మ్యాచ్లో అతను ఆడటం సందేహంగా మారింది దినేష్ కార్తిక్ గాయం గురించి బీసీసీఐ ఎలాంటి ప్రకటన చేయకపోయినా అతను తదుపరి మ్యాచ్ ఆడటం కష్టమేనని జట్టు వర్గాలు పేర్కొన్నాయి సౌత్ ఆఫ్రికాతో ఆదివారం జరిగిన మ్యాచ్లో దినేష్ కార్తీక్ కీపింగ్ చేస్తూ గాయపడ్డాడు బౌన్స్ పేస్ కు అనుకూలిస్తున్న వికెట్ పై భారత్ పేసర్లు చెలరేగడంతో వికెట్ కీపర్ గా కార్తిక్ పలుమార్లు పైకి ఎగిరి బంతులను అందుకోవాల్సి వచ్చింది ఈ క్రమంలోనే చాలా ఎత్తులో వచ్చిన బంతిని అందుకునే ప్రయత్నం చేసిన కార్తిక్ మోకాలిపై ల్యాండ్ అవడంతో ఫిజియో వచ్చి ప్రథమ చికిత్స చేసిన గాయం తీవ్రత ఎక్కువగా ఉండడంతో కార్తిక్ మైదానం వీడాడు పదిహేనవ ఓవర్ తర్వాత ఈ ఘటన చోటు చేసుకోగా రిషబ్ పంత్ అతని స్థానంలో కీపింగ్ చేశాడు అయితే అతని గాయం తీవ్రతపై స్పష్టం లేకున్నా తదుపరి మ్యాచ్కు కార్తిక్ అందుబాటులో ఉండే అవకాశం లేదని ప్రముఖ వార్తా సంస్థ పీటీఐ తెలిపింది మ్యాచ్ అనంతరం విలేకరుల సమావేశంలో పాల్గొన్న భువనేశ్వర్ కుమార్ ముందు ఇదే విషయం ప్రస్తావించగా కార్తిక్ గాయంపై క్లారిటీ లేదని చెప్పాడు టీం ఫిజియో అతని గాయాన్ని పరిశీలిస్తున్నారని పెద్ద గాయం కాకూడదనే తాము కోరుకుంటున్నామని తెలిపాడు తీవ్ర చలి ఉన్న పెర్త్ మైదానంలో పొకటెముకలు పట్టేయడం సర్వసాధారణమని కార్తిక్ విషయంలో అదే జరిగి ఉంటుందని చెప్పాడు దినేష్ కార్తిక్ ఈ మ్యాచ్లో దారుణంగా విఫలమయ్యాడు సూర్యకుమార్ యాదవ్తో కలిసి యాభై రెండు పరుగుల భాగస్వామ్యాన్ని అందించిన అతను ఆరు పరుగులు మాత్రమే చేశాడు బ్యాటింగ్ అవకాశం వచ్చిన రెండు మ్యాచ్ల్లో విఫలమవడంతో కార్తీక్ను పక్కన పెట్టాలని వ్యక్తం వ్యక్తమవుతుంది ఈ గాయం సాకు చూపి అతన్ని పక్కన పెట్టే అవకాశం ఉందని క్రికెట్ విశ్లేషకులు అంటున్నారు ఇక టీమిండియా జట్టులో ఉన్న పొరపాట్లు సర్దుకొని బంగ్లాదేశ్ తో మ్యాచ్కి సిద్ధమవ్వాలని యోచనలో ఉన్నారు పిచ్ పరిస్థితులను గాయాలను దృష్టిలో ఉంచుకొని ఆడాలని జట్టు యాజమాన్యం హెచ్చరించింది చూస్తారు కదా ఫ్రెండ్స్ ఇది వాళ్ళి వీడియో మా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి మరిన్ని లేటెస్ట్ క్రికెట్ అప్డేట్స్ కోసం మా ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్